హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎం మరి. వీడియోలో చూస్తున్నారు కదా, మనకి షూట్ మోడల్ బేషన్ అనమాట. షూట్ బేషన్ వచ్చేటప్పటికి జాగ్వార్ కంపెనీకి సంబంధించినటువంటి బేషన్. సుమారు ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 8,000 దాకా ఉండొచ్చు. అంటే ఒక అవగాహన కోసం మీకు చెప్పడం జరుగుతుంది. ఈ బేషన్ వచ్చేటప్పటికి మనకి ఉన్న బేషన్ మీద ఒక 3 అంగుళాల హైట్ కావాలని అడిగారు. ఎలా సెట్ చేసామో ఈ వీడియోలో తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, బేషన్ అయితే మోడల్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు జాగ్వార్ కంపెనీకి వచ్చేటప్పటికి. అయితే మనకి కొలతలు అనేది చాలా కీలకం ఫ్రెండ్స్. పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఈ బేషన్లకు వచ్చేటప్పటికి మనకు ప్లస్ ట్యాంక్ విడిగా బిగించే పని లేకుండా బేషన్ల మీద ఈ విధంగా ఉంటుంది. అయితే అందరికీ తెలిసిన విషయం. అయితే మనకి ఈ స్టిక్కర్స్ మనకు చూస్తున్నారు కదా, గమ్ స్టిక్కర్లు ఏంటంటే మనకు మూత పైన ఊడకుండా కేవలం గమ్ స్టిక్కర్ల మీద ఉంటుందన్నమాట మూత. అలాగా గ్రిప్తో అలా అతి సునాయాసంగా లేపితే పైకి లేచి వచ్చేస్తుంది మూత. ఈ బటన్స్ చూసారు కదా, ఈ మూత వచ్చేటప్పుడు మీకు ఊడిపోకుండా మనకి స్టిక్కర్లు వేస్తారు. అంటే మూత రావట్లేదు అంటే సైడ్ ఇంకో స్టిక్కర్ ఉన్నట్టే. కంప్లీట్గా ఈ వీడియో చూసారంటే మనకి బేషన్ ఏ విధంగా ఫిట్ చేయాలో మీరు తెలుసుకోవచ్చు. అయితే కొలతలు చాలా కీలకం, ఎందుకంటే ఒక్కో బేషన్ ఒక్కో రకంగా మోడల్ని బట్టి కొలతలు రావటం జరుగుతుంది. కంపెనీని బట్టి కూడా కొలతలు ఉంటాయి, దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. ఈ బేషన్ వచ్చేటప్పటికి మనకి చూస్తున్నారు కదా, ఈ స్టిక్కర్ గ్రిప్ మీద పైన మూత ఏ దేనికైనా అంతే ఈ విధంగా మనకు ఉంటుందన్నమాట గ్రిప్ కూర్చోబెట్టడానికి. అయితే ఇక నెక్స్ట్ మనం పాత బేషన్ తీసేసి ఈ బేషన్ అనేది అదే ప్లేస్లో సెట్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనం పాత బేషన్ తీసేసి ఈ బేషన్ అయితే సెట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఇక్కడ గమనిస్తే మనకి పాత బేషన్ తీసేయటం జరిగింది. ఇప్పుడు మనం ఏ విధంగా సెట్ చేయాలో తెలుసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొలత వచ్చేటప్పటికి 10 అంగుళాలు ఉందన్నమాట. ఇదే 10 అంగుళాల్లో మీరు వేరే మోడల్ బేషన్ తీస్తే సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. అంటే మీరు ఇక్కడ కొలత ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి తెచ్చుకోవాలి బేషన్లు. ఎందుకంటే మనకి కొలత అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ షూట్ బేషన్లకి ఏంటంటే ఒక్కొక్క బేషన్కి ఒక్కో రకం కొలత రావడం జరుగుతుంది. ఇక్కడ కొలత ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి తెచ్చుకోవాలి. లేదంటే కొత్తగా ఫిట్ చేసేవాళ్ళు కూడా మీరు ఏ బేషన్ ఉపయోగిస్తారో చూసుకొని ఈ విధంగా కొలుసుకొని దానికి తగ్గట్టుగా గ్యాప్ ఇచ్చుకుంటే బెస్ట్. మీకు గ్యాపులు అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ 10 అంగుళాలు ఉంది మనకి పాయింట్, ఈ బేషన్ సెట్ అవుతుంది అన్నమాట. 10 అంగుళాల గ్యాప్తో మనకు ఉన్నప్పుడు ఈ బేషన్ సెట్ చేయాలంటే ఈ బేషన్ ఎలా కొలవాలి? ఇక్కడ క్రాస్ కటింగ్ ఉంది మోడల్, ఈ మోడల్ను దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కొలుసుకొని ఎంత ప్లేస్ కావాలో చూసుకొని దాన్ని బట్టి మీరు తెచ్చుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ బేషన్కి ఈ విధంగా కొలత ఉంది కదా అని మళ్ళీ రేపు వేరే కంపెనీలో వేరే బేషన్ తెచ్చారంటే వేరే మోడల్లో రకరకాలుగా ఉండొచ్చు. ఈ క్రాస్ కటింగ్ డిజైన్ బట్టి మన కొలతలు చూసుకొని గోడ తగలకుండా ఎంత ప్లేస్ కావాలి. ఇక్కడ చూస్తే మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతకుముందు పాత బేషన్ ఉంది. అంతకుముందు పాత బేషన్ సెట్ చేసినప్పుడే వెనక 10 అంగుళాలు ఖచ్చితంగా గ్యాప్తో ఎల్బో సెట్ చేసి ఉంది. అది మనకు కన్వీనియంట్ అయింది అనమాట. 10 అంగుళాలు గ్యాప్తో ఉండటం వల్ల ఇప్పుడు ఈరోజు ఈ బేషన్ సెట్ చేయగలిగాం. అయితే మరి తక్కువ గ్యాప్ ఉంటే కుదరదా అంటే దాని దగ్గర కొలతలు ఉండే బేషన్లు కూడా ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు మోడల్స్ను బట్టి అనమాట. అయితే ఇక్కడ హైట్ కావాలని అడిగారు. ప్రత్యేకించి మనల్ని అడిగింది ఏంటంటే హైట్ కనీసం 2 అంగుళాలు 3 అంగుళాలు హైట్ పెంచండి, ఉన్న హైట్ మనకు బేషన్ కుదరదు అన్నారు. అప్పుడు అలాంటి సందర్భాల్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ప్రతి బేషన్కి కూడా రావటం జరుగుతుంది. ఇక్కడైతే జాగ్వార్ కంపెనీలో మంచి చాలా చక్కగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. 2 అంగుళాలు ప్లేస్ అనమాట. అంటే ఈ గ్రిప్ అందులో కూర్చుంటానికి ఖచ్చితంగా 2 అంగుళాలు ఖచ్చితంగా ఉంది. అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. అందుకే జాగ్వార్ కంపెనీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఇక అదే కొలత ఎంత ఉందో చూసి కట్ చేసేద్దాం. ఇక్కడ ప్రత్యేకించి ఇంత హైట్ వేయడానికి కారణం ఏంటంటే మెరక కావాలన్నారు, అంటే హైట్ కావాలన్నారు. అందువల్ల ఏంటంటే తారసు బిల్లలు ఇటుకరాయి బిల్లలు తెచ్చి కట్టుడేసి హైట్ని పెంచామన్నమాట. మామూలుగా 15 అంగుళాలు ఆ హైట్లో ఉండే బేషన్ని కూడా ఇప్పుడు 18కి తీసుకెళ్ళాం. అంటే మించు 3 అంగుళాలు పెరిగిందనే చెప్పుకోవాలి. ఆ హైట్ ఎందుకంటే కస్టమరు అభిప్రాయం మేరకే ఈ హైట్ని పెంచడం జరిగింది. వాస్తవంగా మీకైతే హైట్ అవసరం ఉండదు, మామూలుగా స్టైల్స్ మీద కూర్చోబెడితే చక్కగా కూర్చుంటుంది, ఇబ్బంది లేదు. కావాలి అనుకుంటే ఇలా హైట్ కావాలనుకున్న వాళ్ళు ప్రత్యేకించి అడిగితేనే పెట్టండి, కానీ లేకపోతే అవసరం లేదు. ఈ బటన్స్ ప్రెస్ చేస్తే మనకి వాటర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. లెవెల్ అడ్జస్ట్మెంట్ దీని ద్వారా చేసుకోవచ్చు. అంటే ప్లస్ ట్యాంక్లో బాల్ టైప్ అనమాట. ఇక మూత విషయానికి వస్తే అతి సునాయాసంగా కూర్చోబెట్టడమే. ఈ పొలాలు కూడా చక్కగా అడ్జస్ట్మెంట్ చేసి ఉన్నాయి. కొన్నిటికైతే అడ్జస్ట్మెంట్ చేసి ఉండవు, పొడుగుంటే కనుక కట్ చేసుకోవచ్చు. చక్కగా అడ్జస్ట్మెంట్ అనేది పొలాలు చేసి ఉన్నాయి. ఆ విధంగా కూర్చోబెడితే చాలు, ఈ బటన్స్ ప్రెస్ చేస్తే వాటర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది బేషన్లోకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి
ఈ బేసిన్లు వచ్చేటప్పటికి ఏంటంటే సుమారుగా 8,000 రూపాయల ప్రైస్లో ఈ మోడల్లో రావటం జరిగింది. అనేక కంపెనీల్లో అనేక మోడల్స్లో ఇదే మోడల్స్లో కొలతల్లో కూడా రకరకాలుగా వస్తూ ఉంటాయి. అనేక మోడల్లో మీరు ఏ బేసిన్ అయితే సెలక్షన్ చేసుకుంటారో దానికి తగ్గట్టు కొలతలు తీసుకోండి. ఇక్కడ వెనకమాల ఎల్బో 10 అంగుళాల గ్యాప్ ఉంటే చక్కగా సరిపోయింది. ఇక వాటర్ మీరు బేసిన్ కూర్చోబెట్టిన తర్వాత ఎమ్మటే వాటర్ పోసి టెస్టింగ్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకో లీక్ ఉందా లేదా. చూస్తున్నారు కదా అతి సునాయాసంగా ఎటువంటి లీక్ లేకుండా సెట్ చేయగలిగాం. అంటే కారణం ఏంటంటే 2 అంగుళాలు పైకి మొక్కుంచితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు లెవెల్ ఇక్కడ మట్టం పెట్టి చూస్తున్నారు కదా మనకి ఈ మట్టం ద్వారా మీరు హైట్ అనేది ఖచ్చితంగా ఇటుపక్క బేసిన్ వాల్ ఉందో లేదో చూసుకొని చక్కగా అవసరమైతే సిమెంట్ వేసి మళ్ళీ లెవెల్ని సరిచేద్దాం. ఇక్కడ కొద్దిగా డౌన్గా ఉంది కదా చూసారు కదా. ఇప్పుడు మనకి కరెక్ట్ సరైన లెవెల్లో రావాలంటే ఇటుపక్క డౌన్ ఉందో చూసుకొని అటుపక్క మీరు చక్కగా వాడ సిమెంట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు అతి సునాయాసంగా ఈ బేసిన్ అనేది సెట్ చేయొచ్చు. ఈ షూట్ మౌంట్ బేసిన్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా తేలిగ్గానే సెట్ చేయొచ్చు. అయితే జాగ్రత్తగా సెట్ చేయాలి, ఎందుకంటే మనకి బేసిన్లు కూర్చోబెట్టేటప్పుడు కానీ తీసుకొచ్చేటప్పుడు కానీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి తప్పకుండా. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటర్ ఎమ్మటే పోసారు కదా మరి సిమెంట్ పోదా అనొచ్చు. మనం పైపులు 2 అంగుళాల మొక్కను పైకి ఉంచి దాంట్లో కూర్చోబెట్టాం కాబట్టి మీరు మనం పోసే వాటర్ అనేది పైపులో నుంచి పైపులోకి వెళ్ళిపోతుంది కానీ సిమెంట్లోంచి బయటికి రావు. మనకు ముందుగానే టెస్టింగ్ చేసుకోవాలి, లీకేజ్ ఉందా లేదో చూసుకొని నిర్ధారించుకున్న తర్వాతే ఇక కన్ఫర్మ్ చేసుకొని ఇక ఫిక్స్ చేసుకోవటమే. చుట్టూ సిమెంట్ చేసేసి బిర్లా వైట్ పెట్టేసి కొద్దిగా నీట్గా చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధమైన హైట్ మాత్రం అడిగితేనే ఏర్పాటు చేయండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం మళ్ళీ సిమెంట్ వేసి కింద లెవెల్ చేసామన్నమాట. అంటే కొద్దిగా వంపు ఉంది కదా ఒక సైడ్కి, ఆ వంపుని మనం సరిచేసి ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. లైలాన్ కనెక్షన్ వెనక మాల ఉంటుంది పాయింట్, మీకు చూపించడం కుదరలేదు కదా చూడండి ఫ్రెండ్స్, ఫోన్ కొద్దిగా వాల్ చూపిస్తుంది అడుగును అనమాట. ఆ విధంగా ఉంటుందన్నమాట కనెక్షన్, అక్కడ ఇచ్చుకుంటే సరిపోతుంది. అతి సునాయాసంగానే ఇవ్వచ్చు. లైలాన్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా కొద్దిగా గ్యాప్ ఉండాలి. అంటే ఇక్కడ 10 అంగుళాలు ఉన్నాయి కాబట్టి ఈ వేసిన వెనకమాల ఎల్బో సరిపోయింది. అంటే వేరే బేసిన్కి మళ్ళీ ఇదే కొలత వచ్చిందని కాదు, వేరే మోడల్స్కి వేరే రకంగా ఉండొచ్చు. మీరు ఏ మోడల్ సెలక్షన్ చేసుకొని దాన్ని బట్టి పాయింట్లు ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హైట్ అడిగారు కదా, ఈ హైట్కి తగ్గట్టు ఏర్పాటు చేసి నున్నగా దానికి సిమెంట్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మూత విషయానికి వస్తే ఒక్కొక్క మోడల్లో ఒక్కో రకంగా ఉంటుంది గ్రిప్పు. వచ్చి మీకు చూస్తే అవగాహన అనేది వస్తుంది ఈ మోడల్కి ఏ విధంగా సెట్ చేయాలి. మూత ప్రతి మూతలు కూడా అతి సునాయాసంగానే ఉంటాయి, దాని గురించి కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మోడల్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఉంది, అతి సింపుల్గా ఈ విధంగా ఇందులో సెట్ చేసుకొని కూర్చోబెడితే సరిపోతుంది. ఆ విధంగా గ్రిప్తో కూర్చోబెట్టుకుని దాని మీద సెట్ చేసుకుంటే ఒక అన్ని మూతలు మళ్ళీ ఇలాగే ఉంటాయి అని కాదు, ఒక్కో మోడల్ ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా ఉండొచ్చు. మీరు చూస్తే 1-2 సార్లు చూస్తే ఆటోమేటిక్గా అవగాహన అనేది వస్తుంది, దాని గురించి ఎటువంటి కంగారు అవసరం లేదు. చూస్తున్నారు కదా ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకి ఇక్కడ మనకి మెత్తటి వాచర్ రావడం జరుగుతుంది కదా, ఇలా వేసేసి మనకి 2 నట్లు ఉంటాయి. చక్కగా 2 నట్లు బిగించేస్తే మూత ఫిట్టింగ్ కంప్లీట్. ఈ విధంగా మనం సరిపోయింది. ఈ విధంగా 2 నట్లు ఉంటాయి కదా, ఈ 2 నట్లు టైట్ అయితే సరిపోతుంది. మనకి ఈ బేసిన్కి ఏంటంటే సుమారు 2 అంగుళాలు ఎంత ముక్క కావాలి చూసుకుని దాని మీద చక్కగా ఆ విధంగా బేసిన్ కూర్చోబెట్టేసుకుంటే పని అయిపోతుంది అనమాట. అయితే మరి కూర్చోబెట్టేటప్పుడు చూపించలేదు కదని మీరు అనుకోవచ్చు, అప్పుడు మనకి ఫోన్ కొట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అయిపోయి కెమెరా షూట్ చేయడం కుదరలేదు. మనకు మామూలు మీరు బేసిన్ కూర్చోబెట్టేయడం అనేక వీడియోలు ఉన్నాయి చూడండి. ఇంకా ఇక ఆ తర్వాత వాటర్ అలా తిరిగి సుడిలాగా తిరిగి మొత్తం క్లీన్ అయిపోతుంది. ఓకే, ఆ విధంగా ఫ్రెష్ చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ దీని మీద మూత పెట్టేస్తే సరిపోద్ది. ఓకే, అంత పర్ఫెక్ట్. ఇప్పుడే సెట్ చేసాం, ఇప్పుడే వాటర్ వదిలి కూడా చూసాం, ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. అతి సింపుల్గా ఈ విధంగా మీరు షూట్ మోడల్ బేసిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలు కనుక పూర్తిగా అర్థం కాకపోతే మన ఛానల్లో మరొక వీడియో కూడా అందుబాటులో ఉంది, బేసిన్ ఎలా కూర్చోబెట్టేది కూర్చోబెట్టే వీడియోని కూడా ఉంది. ఒకటి రెండు వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు కూడా చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అయితే ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబింగ్ వర్క్ సంబంధించి అనేక వీడియోలు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాస్త అవగాహన కల్పించారని భావిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, మీ జిఎంఆర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.